హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఏ మీ మీకర్స్ నేను మీ స్వర్ణ ఈరోజు నేను ఈ వీడియోలో ఒక రెసిపీ చూపిస్తున్నాను అదేంటో దేంతో చేస్తారో చూడండి ఈ ఉలవలు తినడం వల్ల మనకు మంచి బలం వస్తుంది ఇది కొవ్వును కరిగిస్తుంది బాడీలో ఉండేది ఆ తర్వాత వెయిట్ లాస్కి గుండె చోపులు ఉన్నవాళ్ళు అందరూ కూడా తీసుకోవచ్చు అనమాట ఉలవలు తీసుకోవడం వల్ల అధికంగా చెమటలు ఉన్న వాళ్ళకు కూడా ఈ చెమట పట్టడం అనేది చాలా వరకు తగ్గిపోతుందట ఆ తర్వాత కడుపు ఉబ్బరం కిడ్నీలో రాళ్ళు ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా ఈ ఉలవలు తీసుకుంటే ఆ రాళ్ళని బాగా కరిగించేస్తుంది అనే చెప్తారు దీంట్లో ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది దానివల్ల మనకి రక్తహీనత అనేది రాకుండా ఉంటుంది అనమాట ఆ తర్వాత స్త్రీలలో మెన్షువల్ సైకిల్ అనేది బాగా జరిగేలా ఇది చూస్తుంది మరి ఈ ఉలవల్ని చాలామంది చాలా రకాలుగా తీసుకుంటూ ఉంటారు కొంతమంది గుగ్గిళ్ళుగా తీసుకుంటారు కొంతమంది బాగా నానపెట్టి మొలకెత్తిచ్చి ఆ తర్వాత వాటిని కూడా తీసుకుంటుంటారు కొంతమంది నీళ్ళల్లో వేసి ఉడకపెట్టుకొని ఆ వాటర్ తాగుతారు కొంతమంది ఈ ఉలవల్ని కొంచెం మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని దాన్ని లడ్డులాగా కూడా ప్రిపేర్ చేసుకొని తింటూ ఉంటారు మరి ఈరోజు ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఉలవచారు ఎలా చేయాలి అనేది ఇది మా అత్తయ్య గారు చేస్తూ ఉంటారు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మీకు కాకపోతే నేను ఇప్పుడు చేయబోయే ఉలవచారుని కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను ఎందుకంటే మా బంధువులందరితోనూ నేను ఇది షేర్ చేసుకుంటున్నాను కాబట్టి మీకు మీ ఫ్యామిలీకి ఎంత అవసరం పడుతుంది అనుకుంటారో అన్ని ఉలవలు తీసుకొని మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు ట్రై చేసి ముందుగా కావలసిన పదార్థాలు ఉలవలు పిడికేడు చింతపండు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల మిరియాలు పసుపు ధనియాల పొడి జీలకర్ర ఆవాలు తెల్లగడ్డ ఎండుమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు సో నైట్ అంతా ఇలా నానపెట్టేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కుక్కర్కి వేసి ఉడికించుకోవాలి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి దాదాపు ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వరకు పెట్టుకోవాలి లేకపోతే ఈ ఉలవలు అంత తొందరగా ఉడకవు ఉలవలు ఉడికేలోపు మనం చింతపండు నాన పెట్టుకుందాము రుచికి తగినంతగా మీరు చింతపండు నానపెట్టుకుంటే పెట్టుకుంటే చాలు నేను ఇక్కడ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి కొద్దిగా ఎక్కువగా నానబెట్టుకున్నాను అనమాట చింతపండు నానిన తర్వాత గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ ఫైవ్ విజిల్స్ వరకు పెట్టుకొని ఆఫ్ చేసేసాను జస్ట్ చెక్ చేస్తాను ఉడికినాయా లేదా అని బాగా ఉడికిపోయినాయి కూడా ఇప్పుడు వాటర్ అన్నీ సపరేట్ చేసేసుకుందాము ఉలవల నుంచి ఇప్పుడు ఉలవచారుకి మనం పౌడర్ రెడీ చేసుకోవాలి అది ఎలాగో చూద్దాము ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక టూ స్పూన్స్ మిరియాలు వేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి తరువాత టూ స్పూన్స్ ఉద్ది బేడలు టూ స్పూన్స్ శనగ బేడలు వేసుకొని వేయించుకోవాలి ఇవి కాస్త దోరగా వేగాక వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఇందులోనే ఐదు ఆరు ఎండుమిరపకాయలు వేసి వేగనివ్వాలి అలా వేయించుకున్నవన్నీ బాగా చల్లారాక మిక్సీ జార్లో వేసి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి పొడిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మళ్ళీ పొడిగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఉలవచారుకి పోపు పెట్టుకుందాం ప్యాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వేసి అవి కాస్త చిటపటలాడిన తరువాత వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అవి కాస్త వేగాక అందులో కరివేపాకు రెండు ఎండుమిరపకాయలు వేసి వేగనివ్వాలి ఇలా కాస్త వేగాక ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ టైంలోనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంగువు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు చిటికెడు పసుపు కాస్త ధనియాల పూడి వేసుకొని బాగా వేగనివ్వాలి ఈ లోపు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పిడికెడు ఉలవలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఉలవల నుంచి సపరేట్ చేసుకున్న వాటర్ మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఉలవల పేస్టు ఆ తరువాత చింతపండు గుజ్జు వేసుకున్న తరువాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కాస్త పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేసి స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఉలవచారు రెడీ సో ఇక్కడతో ఈ ఉలవచారు అయితే అయిపోయిందండి ఇక మిగిలిన ఈ ఉలవలతో నేను ఏం చేస్తానంటే ఒక స్నాక్ ఐటెం అంటే గుగ్గిలలాగా రెడీ చేసేసుకుంటాను అదేలాగో చూసేయండి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసి అవి చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగిన ఎర్రగడ్డలు వేసుకొని తరువాత సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఎర్రగడ్డలు కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకొని అది కాస్త వేగాక అందులోనే ఉడికించుకున్న ఉలవలు కాస్త ఉప్పు సరిపడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన స్నాక్ ఐటెం రెడీ సో ఇది ఫ్రెండ్స్ మా స్టైల్లో మేము చేసే ఓలా వచ్చారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియచేయండి ఎలా వచ్చింది ఎలా ఉంది టేస్ట్ అనేది మేము పెట్టే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి మేము పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి అంతవరకు థ్యాంక్ యూ బై బాయ్